పాతపట్నం నియోజకవర్గం నాయకులు సిరిపురం తేజస్వరరావు తన ప్రచార చైతన్య రథాన్ని ప్రారంభించారు. ముందుగా శ్రీ నీలమణి దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి అనంతరం అమ్మవారి ఆలయం నుండి అంతరాప రోడ్డు వరకు తన అనుచరులతో కలిసి ప్రచారం చేశారు. అక్కడ నుండి తన స్వగ్రామం సరళి చేరుకొని గ్రామంలో ఉన్న దేవాలయాలను దర్శించుకుని గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సిరిపురం తేజేశ్వరరావు నాయకత్వం వర్ధిల్లాలి, బానిసత్వ రాజు రావాలి, అసెంబ్లీలో పాతపట్నం గుర్తు వినిపించాలంటే తేజేశ్వరరావు రావాలి, సమగ్రాభివృద్ధి కోసం కావాలి, కావాలి తేజేశ్వరరావు నాయకత్వం కావాలి. అతడు పోరాడేవాడు మన సిరిపురం తేజేశ్వరరావు. పాతపట్నం నియోజకవర్గం సమగ్రాభివృద్ధి తన జెండా అజెండాగా ప్రగతికి పంచమంత్రాలతో మేనిఫెస్టో ప్రకటించిన మన సిరిపురం తేజేశ్వరరావు నాయకత్వం వర్ధిల్లాలి.